అండి. ఇంకా లైక్ చేయలేదా? ఇంకా షేర్ చేయలేదా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారా? ఫస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేసేయండి ఫస్ట్. ఈ వెంటనే ఈరోజు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఏమైందో తెలుసుకుందాం. అక్షరతో పెళ్ళికి ప్రేమ్ ఓకే చెప్పడంతో పెళ్లి చూపుల నిమిత్తం తండ్రితో కలిసి అత్తింట్లో అడుగు పెడుతుంది అక్షర. ఇక ప్రేమ్తో మనసు విప్పి మాట్లాడింది అక్షర. అయితే ప్రేమ్ మాత్రం శృతి తలుపుల్లోనే ఉన్నాడు. అయితే ప్రేమ్ని అక్షర ఒకటి చేసేస్తాం అని తెగ సంబరపడిపోతున్న లాసకి అక్షర తండ్రి దిమ్మ తిరిగే జలకిచ్చాడు. ప్రేమ్ తండ్రిన్న స్థానంలో పెళ్లి చేయాల్సింది నువ్వు కాదు, తులసి నందు అని అనడంతో లాస్య ఫేస్ మాడిపోతుంది. ఆ తర్వాత ఏమైంది ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. పెళ్లి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత శృతి ప్రేమ్ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకు చెంతకు వస్తావో అంటూ సాంగ్ రావడంతో కెమెరాలు వీళ్ళు చుట్టూ తిరిగి ఎమోషన్ని పండించడం రొటీన్ సీన్ కాగా శృతి ఏడుపు ముఖం వేసుకొని పెళ్లి చెడగొట్టాలని అనుకుంటుంది అనసూయ. శృతి ప్రేమ్ పెళ్లి చెడగొట్టాలని అంటుంది, అలా అనుకుంటుంది అని అనసూయ ఫీల్ అవుతుంది. భాగ్యులు నోరు పారేసుకుంటారు. ఇక నేను పెళ్లి చెడగొట్టాలని అనుకోవడం ఏంటి అని శృతి అడగ్గా నీ మనసులో ఏమీ లేకపోతే ఆ టైంలో నువ్వు వచ్చి కాఫీ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతుంది అనసూయ. ఆ టైంలో రాములమ్మ వేరే పనిలో ఉంది, అందుకే నేను కాఫీ తీసుకుని వచ్చాను అని చెప్తుంది శృతి. ఇలాంటి నటనలో మేము ఆరితేరిపోయాం, నీ నాటకాలు మా దగ్గర వద్దు, నువ్వు కాఫీ ఇవ్వకపోతే ప్రమాదమా? నువ్వు రావడం వల్ల అక్షర ఎలా అడిగిందో చూసావా? లాస్య సమయానుకూలంగా స్పందించింది కాబట్టి సరిపోయింది, లేదంటే బంగారం లాంటి సంబంధం నీ వల్లే చెడిపోయేది. ఇన్నేళ్ళు మా కుటుంబానికి పట్టుకొని వెళ్లాడుతూనే ఉన్నాం, ఇప్పుడు పెళ్లి వాళ్ళ దగ్గర మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడానికి ప్రయత్నించావు, పెళ్లి వాళ్ళ ముందు తిప్పుకుంటూ తిరిగావు అని నోటికొచ్చినట్టు మాట్లాడారు అనసూయ భాగ్యులు. ఇక తులసి సీన్లోకి రావడం మీకు కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉందా అని చురుకలు వేస్తుంది. ఆ తర్వాత ఏడుస్తున్న శృతిని తులసి ఓదార్చడం రొటీన్ సీన్. పెళ్లి వారి ముందు తనకి జరిగిన అవమానాన్ని తలుచుకొని పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తుంది లాస్య. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విసిరేస్తుంది. ఇంతలో నందు వచ్చి ఆమెను ఆపే ప్రయత్నం చేస్తాడు. ఆగు లాస్య, నీకేమైంది అని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే లాస్య నందుని వెనక్కి నెట్టేస్తుంది. దీంతో సహనం కోల్పోయిన నందు లాస్యని లాగిపెట్టి కొట్టేస్తాడు. ఆ దెబ్బకి వెళ్ళి మంచంపై పడుతుంది లాస్య. నువ్వు కొట్టడం కంటే ఏం చేయగలవు నందు అని లాస్య అనడంతో పిచ్చి పట్టిందా, నీకు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు నందు. నీ వెంట తిరిగి పిచ్చి పట్టింది, నువ్వు నీ వాళ్లే కాదు ఈరోజు వచ్చిన పెళ్లి వాళ్ళు కూడా నన్ను అవమానించారు. నీ పక్కన కూర్చొని భార్యస్థానంలో ప్రేమ్ పెళ్లి చేయాలని అనుకున్నాను, కానీ పెళ్లి వాళ్ళు మాత్రం నీ భార్యస్థానంలో తులసి ఉండాలని అంటున్నారు. నీ భార్యస్థానంలో ఇప్పటికీ తులసినే ఉంది, నేను లేను, దీనివల్ల నా అహం దెబ్బతింది. నీకు తులసికి విడాకులు అయిపోయిన తర్వాత నీ భార్యస్థానంలో ఆమె ఎందుకు ఉంటుంది? నీకు కూడా తులసితో కలిసి ఉండాలని సరదాగా ఉందా, అందుకే వాళ్ళ మాటని నీకు ఆదనలేకపోయావా అని అంటుంది లాస్య. నీకు అసలు ఏమైంది లాస్య, బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? చిన్న విషయాన్ని పెద్దగా చేయకు అని అంటాడు నందు. పెద్దది చేస్తాను, జీకే అడిగినప్పుడు నా భార్యస్థానంలో లాస్య ఉంటుందని ఎందుకు చెప్పలేదు? తులసి నీ భార్యస్థానంలో కూర్చుంటే మరి నేను ఎవరిని సమాజానికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పటికైనా నాకంటూ ఒక స్థానం లేదు అని అంటుంది లాస్య. ఈ పెళ్ళయ్యే వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత తులసి ఎవరో నేనెవరో, నా భార్యస్థానం ఎప్పటికీ నువ్వే, ఈ పెళ్ళి మన ఇద్దరి ఇంపార్టెంట్ అని నువ్వే చెప్పావని అంటాడు నందు. నాకు డబ్బుతో పాటు మన సంతోషం కూడా చాలా ముఖ్యం, ఆ సంతోషంగా కావాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, భార్యస్థానం ఇవ్వాలి, అది దక్కనప్పుడు ఎంత డబ్బున్నా వ్యర్థం, నాకు నువ్వు ముఖ్యంగా డబ్బు కంటే నువ్వే ముఖ్యం, నువ్వు లేని డబ్బు నాకు వద్దు అని తెగ ఏడ్చేస్తుంది లాస్య. ఇక రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చాలా కష్టపడి చేశాం ఫ్రెండ్స్, అందుకని ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.